పల్నాడు జిల్లా పెదగురిపాడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కేసుగా 4 రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. నియోజకవర్గ కేంద్రం పెదగురిపాడులో నిర్మించిన బాబుకి తోడుగా మేము సైతం ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడారు. ఇది ఈ పత్రం సీమెన్స్ వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సీమెన్స్ సంబంధించిన చీఫ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ సంతకం చేసిందండి పత్రం. మేమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో సాఫ్ట్వేర్ మేమే అందించాము, ఎక్కడ ఏ అవతవకలు లేకుండా అందించాము అని చెప్పిన పత్రం అండి. అందులో ఏదో అవకతవకలు జరిగినాయి, డబ్బులు కొట్టేశారు అని చెబితే అందులో ఇంకోతర అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీమెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్, వాళ్ళు సాఫ్ట్వేర్ సప్లై చేస్తారు, హార్డ్వేర్ సప్లై చేసిందంతా కూడా డిజైన్ టెక్ వాళ్ళు. ఈ డిజైన్ టెక్ ఎండి ఇచ్చిన పత్రం అండి. వీళ్ళు ఏ రోజు ఎంతెంత ఖర్చు పెట్టారు, వాళ్ళకి ప్రేమ్ చంద్రారెడ్డి దగ్గర నుంచి అజయ్ కల్లాం రెడ్డి దగ్గర నుంచి వచ్చిన చెక్కుకు అమరావతిలో జరగలేదు అని చెప్పి, ఏ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, ఎవరు కూడా ఇండైరెక్ట్ గా ఎవరు కూడా లాభం పొందలేదు, ఏ తెలుగుదేశం నాయకులు కూడా లాభం పొందలేదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన పత్రాలండి ఇవి. ఇదిగోండి సార్, ప్రెస్ వారికి అన్నిటికీ మించి ఇది చూడాలి, ఇందులోనే ఉందంతా. మీరు ఇంద్రులు చంద్రులు అని చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి బంగారు పథకం తీసుకొని అభినందన పత్రం ఇచ్చిన కాగితం అండి ఈ కాగితం. కాబట్టి 19వ తారీఖు వచ్చే తీర్పు ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చల్లాగా ఈరోజు బయటికి వస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రూఫ్లన్నీ కూడా మనకి నాలెడ్జ్ కమిటీలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ప్రూఫ్ కావాలంటే ఆ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకొని ప్రూఫ్లతోనే మాట్లాడాలి. ఎవరైనా సరే 270 కోట్లకి వచ్చారు, అసలు ఏ అన్యాయం జరగలేదు, ఏ అవినీతి జరగలేదు అనేది తొందరలోనే అందరూ కూడా తెలుసుకుంటా ఉంటారు. నేను ఇక్కడికి వచ్చింది కొన్ని ప్రూఫ్లు చూపించడానికి, నేను ఇక్కడికి వచ్చానండి. ఈ పత్రం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత వాళ్ళ ఏజీ, ఆ పేరు పొన్నోలు వెంటనే పేరు పెట్టుకుంటూ సుధాకర్ రెడ్డి, కేబినెట్ ఆమోదం జరగలేదు అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇది కేబినెట్ అసెంబ్లీ సంయుక్తంగా ఆమోదం పొందింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీద ఈ పత్రం. దీని మీద మేము సవాల్ విసురుతున్నాం, వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చి మాట్లాడగలుగుతారా? ఇది వీళ్ళందరూ ఒక పుట్రతోటి వాదోపవాదాలను వినిపించి మరి ఈరోజు మరి జైలుకు పంపించడం జరిగింది. జైలుకు పంపిస్తే అధైర్యవంతుడు కాదు, నీతివంతుడు, నిజాయితీ కలిగిన వ్యక్తి. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఈ కేసును పట్టువేయండి అని వాదోపవాదం అనేది కూడా హైకోర్టులో వినిపించడం జరిగింది. దానికి సంబంధించి రేపు 19వ తారీఖు ఒక నిర్ణయం అనేది కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు